గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్. అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను. అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి ఉప్పర్ ఉండాలని కోరుకుంటున్నాను. పిల్లలకి ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ గా అంటే ఫుల్ డే స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదండి. ఎప్పుడో జనవరిలో అనుకుంటా వాళ్ళు ఫుల్ డే స్కూల్కి వెళ్ళింది. ఫెబ్ నుంచి ఇంకా అన్ని హాఫ్ డేస్, తర్వాత హాలిడేస్ ఇలాగే సాగుతూ ఉన్నాయి కదా. ఆల్మోస్ట్ ఒక 4 మంత్స్గా హాఫ్ డేసే ఉన్నాయి, అసలు ఫుల్ డేస్ అనే జరగలేదు. ఇంకా జూన్ నుంచి ఫుల్ డే స్టార్ట్ అవడంతో ఎప్పుడో పొద్దున్న వెళ్తున్నారు, మళ్ళీ సాయంత్రం వస్తున్నారు. అప్పటి వరకు ఇల్లంతా ఏదో తుఫాన్ వచ్చి వెలిసినట్టు ఉంటుంది చూడండి, అలా అనమాట. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ అంతా ఇల్లంతా గందరగోళం చేసి ఎక్కడ చూసినా లాట వస్తువులే, ఏ గది చూసినా వాళ్ళ థింగ్సే, అన్నీ ఇక్కడే అక్కడే తీసేయడం పెట్టేయడం ఇలా అన్నీ చేసేస్తూ ఉంటారు కదా. ఇంకా ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోయి పొద్దున్న వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ సాయంత్రం వరకు తిరిగి రారు కదా. అప్పటి వరకు ఇల్లంతా ఎలా ఉందో అలాగే ఉంటుంది, పొద్దున్న మనం ఎలా సిద్ధమో అలాగే ఉంటుంది కదా. సో ఎక్కడ లేని ప్రశాంతత ఒకలాంటి ఫీలింగ్ అనమాట. సో స్టార్టింగ్ డేస్ ఆఫ్ ఫుల్ డేస్ ఖచ్చితంగా ఆ ఫీల్ని అయితే మనం అందరం ఎంజాయ్ చేస్తుంటాం, ఎస్పెషల్లీ మామ్స్. ఇంకా వీళ్ళకి ఫుల్ డే స్టార్ట్ అయినాయి కదా అని లంచ్ బాక్స్లు కొత్తవి కొందామని అనుకున్నానండి. సో కొత్త వాటి కోసం అని ముందైతే నేను ఇక్కడ సూపర్ మార్కెట్ వెళ్ళాను. అక్కడ ఆబ్వియస్లీ స్కూల్ స్టార్టింగ్ అంటే వాటికి సంబంధించిన స్టఫ్ అంతా సేల్లో పెడుతుంటారు కదా. ఇలా మిల్టన్ లంచ్ బాక్స్లు అయ్యి సేల్కి పెట్టారన్నమాట. నేను జనరల్గా స్టీల్ బాక్స్లే ప్రిఫర్ చేస్తూ ఉంటా, బట్ వీటికి ఏంటంటే ప్లాస్టిక్ మూతలు వచ్చినాయి. బాక్స్ స్టీలే ఉంది కానీ ప్లాస్టిక్ మూత వచ్చిందనమాట. సో నాకు మొత్తం స్టీల్ సెట్టే కావాలి. ఆల్రెడీ నేను వాడుతున్నది కూడా మొత్తం స్టీలే, అంటే ఆ మూత కానివ్వండి కింద బాక్స్ కానివ్వండి అన్ని స్టీల్తోనే వస్తే 3 బాక్స్లు వచ్చి ఒక కంటైనర్ వస్తుంది హాట్ ప్యాక్ లాగా. సో అట్లాంటిది కావాలని చూసా, కానీ సేమ్ ఇలాంటిదే మూత మాత్రం స్టీల్ కావాలి, అలాంటిది దొరకలే. ఇంకా చిన్నపిల్లలకి అయితే బొమ్మలు ఈ కార్టూన్వి, ఈవెన్ పెపా పిగ్వి ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో అన్నీ ఒక 400-600 అలా ఉన్నాయి. ఇంకా ప్లాస్టిక్ లాంటివి ఉంటాయి చూడండి, అవి అయితే ఇంకా తక్కువ ప్రైస్కి ఉన్నాయి. ఇదైతే 2 బాక్స్ కంటైనర్, బట్ ఈ 2 బాక్స్ కంటైనర్ సరిపోదు, ఎందుకంటే స్నాక్స్ కూడా ప్యాక్ చేయాలి కాబట్టి అసలు సరిపోదు. ఈ 2 బాక్స్ కంటైనర్ అయితే ఆఫర్ పోను, 284 రూపీస్ పడుతుంది అని ఉంది. ఇంకా ఇది కాదు నాకు కావాల్సింది, ఐ వాంట్ 3 or 4 కంటైనర్ బాక్స్ కావాలి అని అనుకున్నాను, బట్ అవైతే దొరకలేదు. ఇంకొచ్చేసా. ఇంకా సాకేత్ కోసం మ్యాథ్ క్యాలిక్యులేషన్ స్పీడప్ అవడం కోసం బాన్జు క్లాసెస్ తీసుకుంటున్నాం కదండి, ఇంకా అవే అవుతున్నాయి అనమాట. స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి ఈవినింగ్ సెషన్లో తీసుకుంటున్నాము. బాన్జు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఇది మనకి ఏంటంటే ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ నీలకంఠ భాను గారు డిజైన్ చేసినటువంటిది అనమాట. మ్యాథ్ క్యాలిక్యులేషన్స్ ఎవరికైతే కొంచెం స్లోగా ఉంటారో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే బేసిక్గా ఇది పెన్ అండ్ పేపర్ అవసరం లేకుండా ఎలాగ మనం మైండ్లోనే ఎలా క్యాలిక్యులేషన్స్ చేయాలి అన్నది నేర్పిస్తారో అది కూడా కాన్సెప్చువల్గా నేర్పిస్తారన్నమాట పిల్లలకి అర్థమయ్యే విధంగా. మనకు బేసిక్గా ఫౌండేషన్ బాగుండాలి, బేసిక్స్ అన్ని క్లియర్గా అర్థమైతే వాళ్ళకి మ్యాథ్ పట్ల అంత భయం అనిపించదు. సో సాకేత్ ఏంటంటే మ్యాథ్ క్యాలిక్యులేషన్స్ చాలా స్లోగా వస్తాయి, కొంచెం ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ కదా. సో అందుకని ఈ బాన్జు క్లాసెస్ని అయితే తీసుకుంటున్నాము. ఇవేంటంటే మరీ ఏదో క్లాస్ వింటున్నట్టుగా అట్లా సీరియస్గా కాకుండా ఫన్ వేలో చెప్తుంటారన్నమాట. పిల్లలతో మంచిగా ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతూ మంచిగా ఒకళ్ళొకళ్ళు ఇంటరాక్ట్ అవుతూ చాలా ఫన్ వేలో చెప్తారు, పిల్లలకు కూడా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అనమాట. సో ట్రై చేయాలి మీ పిల్లలకి అనుకుంటే మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఒకళ్ళు తీసుకున్నా ఇద్దరు కూడా వినొచ్చు. సో సాకేత్ వినేటప్పుడే పక్కనే కూర్చొని సౌమిత్ కూడా వింటూ ఉంటాడనమాట. సో క్యాలిక్యులేషన్స్ అయితే చాలా బాగా చెప్తారు. ఇది మీరు కావాలంటే డెమో క్లాస్ ఒకసారి ట్రై చేయొచ్చండి, మీకు నచ్చితే కంటిన్యూ చేయొచ్చు. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా ఫస్ట్ 100 మెంబర్స్ అయితే ఫ్రీ డెమో క్లాస్ని ట్రై చేయొచ్చు. ఇవి ఆన్లైన్ క్లాసెసే కాబట్టి ఎక్కడున్నా సరే మనం మంచిగా యాక్సెస్ చేసుకోవచ్చండి. అండ్ అలాగే మనకి నెక్స్ట్ వచ్చే హైయర్ స్టాండర్డ్స్ అంతా స్పీడ్ క్యాలిక్యులేషన్స్ పైన ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుద్ది అనమాట హైయర్ స్టాండర్డ్స్కి వచ్చేసరికి. సో అందుకని మా పిల్లలకి అయితే ఇద్దరు వింటున్నారు కాబట్టి ఇద్దరికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కట్ చేస్తే ఇంకా వాళ్ళ క్లాస్ అయ్యే లోపల ఇక్కడ స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నానండి. పిల్లలకి హెల్దీ స్నాక్స్ పెట్టాలని మనం ప్రతి ఒక్కళ్ళు రోజు అనుకుంటూనే ఉంటాం కదా. సో అందుకని ఇక్కడ నేను వాళ్ళకి ఇష్టమైన యమ్మీ యమ్మీ వెజ్ శాండ్విచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది మంచి హెల్దీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ ఎన్ని ప్రాసెస్లు ఏయో వేపడాలు ఇవన్నీ కాకుండా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు, అదే ఇవాళ మీకు షేర్ చేస్తా. దీనికోసం క్యారెట్ తురుము తీసుకున్నాను ఒక బౌల్లో, అండ్ ఒక బౌల్లో కొద్దిగా క్యాప్సికమ్ని కూడా తురిమేస్తున్నా. క్యాప్సికమ్ పీసెస్ లాగా కూడా వేసుకోవచ్చు కానీ తురిమితే ఇంకా పిల్లలకి ఎక్కువ ఈజీగా తినేస్తారన్నమాట. వాళ్ళకి ఏంటంటే ముక్కలు వస్తే క్యాప్సికమ్ ముక్కలు అంత ఇష్టంగా తినరు. సో అందుకని తురిమేస్తాను, కానీ క్యాప్సికమ్ వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. సో అందుకని సన్నగా తురిమేసి క్యాప్సికమ్ కూడా వేసేసా. అండ్ ఇక్కడ ఒక ఆనియన్, ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా వాటిని కూడా ఇందులో వేసేస్తున్నా. అండ్ ఇక్కడ పచ్చి ఆనియనే యూస్ చేస్తున్నానండి, మనం ఏమీ వేయించక్కర్లేదు ఈ ఉల్లిపాయని.
నెక్స్ట్ ఇంక ఇక్కడ పన్నీర్ తీసుకుని పన్నీర్ ని కూడా కొంచెం గ్రేట్ చేసి ఇందులో యాడ్ చేస్తున్నాం. మనకు కావాలనుకుంటే ఇంకా బాయిల్డ్ పొటాటో, పీస్ లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ జస్ట్ ఇన్స్టెంట్ గా చేస్తున్నాను, ఏవి బాయిల్ చేసే పని ఏవి పెట్టుకోలేదు. సో అందుకని అన్ని పచ్చివే వాడుతున్నా. ఇక్కడ పన్నీర్ కూడా జస్ట్ పచ్చి పన్నీర్ ని ఇలా తురిమేస్తున్నా అనమాట. పన్నీర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనం ఇంకా ప్రోటీన్ యాడ్ చేసినట్లుగా ఉంటుంది మనం చేసే శాండ్విచ్ కి. ఇవన్నీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్, పెప్పర్, అంటే ఇందులో కారం యాడ్ చేయమండి, పెప్పర్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో ఫ్లేక్స్ వస్తాయి కదా మనకి పిజ్జా ఆర్డర్ చేసినప్పుడు, ఆ సాచెస్ అవి దాచిపెట్టుకుంటుంటా అనమాట. సో అవి కొద్దిగా, అండ్ అలాగే కొంచెం చాట్ మసాలా, చాట్ మసాలా చాలా కొద్దిగే, కొంచెం చాట్ మసాలా వేసేసి ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ముందు పౌడర్స్ అన్నీ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఇంకా సాసెస్ లాంటివి ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే మన చాయిస్ అనమాట, మన ఇష్టం వచ్చినవి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా షెజ్వాన్ సాస్, కొంచెం టొమాటో కెచప్ అండ్ మయోనైజ్, ఈ మూడు ఇంట్లో ఉన్నాయి. సో ఆ మూడింటిని యాడ్ చేస్తున్నాను. ఇంకా మీరు కావాలనుకుంటే తందూరి మయోనైజ్ లాంటివి యాడ్ చేసుకోవచ్చు, చిల్లీ సాస్ లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ కెచప్ మయోనైజ్ ఎంత యాడ్ చేసినా పర్లేదు, కానీ చిల్లీ సాస్, షెజ్వాన్ సాస్ ఇట్లాంటి ఏమన్నా మస్టర్డ్ సాస్ లాంటివి యాడ్ చేసేటప్పుడు కొద్దిగా యాడ్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే ఆ ఫ్లేవర్ చాలా డామినేట్ చేస్తుంది అన్నమాట. సో ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకుంటే అయిపోయాయి, మన స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఏమి బాయిల్ చేయక్కర్లేదు, ఏమి చక్కర్లేదు, అన్ని పచ్చివే, మనం ఇలా రెడీ చేసేసుకోవడమే. నెక్స్ట్ ఇక్కడ బ్రెడ్ స్లైస్ కి బటర్ అప్లై చేస్తున్నా. అండ్ బ్రెడ్ యూజ్ చేసేటప్పుడు వైట్ బ్రెడ్ అస్సలు యూజ్ చేయకండి, 100% హోల్ వీట్ బ్రెడ్ బెటర్ మనం యూజ్ చేయడానికి. సో ఇక్కడ నేను 100% హోల్ వీట్ బ్రెడ్ నే తీసుకున్నా. ఒక సైడ్ అంతా ఇలాగా బటర్ అప్లై చేస్తున్నా. ఈ బటర్ అప్లై చేసిన సైడ్ కాకుండా ఇంకొక సైడ్ ఉంటుంది కదండి, అటు సైడ్ మనము ఈ స్టఫింగ్ అంతా పెట్టుకోవాలన్నమాట. ఇంకా మన ఇంకా మీకు ఓపుకుంటే గ్రీన్ చట్నీ లాంటివి అవి కూడా చేస్తారు, బట్ నేను అవి ఏమీ పెట్టుకోదలుచుకోలేదు, త్వరగా క్విక్గా అయిపోవాలి అని చెప్పి డైరెక్ట్గా ఈ స్టఫింగ్ పెట్టేశాను. మీరు కావాలనుకుంటే గ్రీన్ చట్నీ లాంటివి కూడా అప్లై చేసుకొని దెన్ స్టఫింగ్ పెట్టుకోవచ్చు. సో రెండు స్లైసుల్ని మనం బటర్ రాసుకున్న స్లైస్ పెట్టుకునే ముందు ఒక చీజ్ స్లైస్ కూడా పెట్టేసుకుంటే మన చీజీ వెజ్ శాండ్విచ్లు ఇంకా చాలా బాగుంటాయి. ఇవి కావాలనుకుంటే పాన్ మీద కూడా మనం చేసుకోవచ్చు అండి, బట్ శాండ్విచ్ మేకర్లో అయితే పర్ఫెక్ట్గా ప్రెస్ అయ్యి కరెక్ట్గా వస్తాయి అనమాట, షేప్ కానీ మనం కట్ చేయడానికి ఈజీగా వస్తాయి. సో నేను అందుకని ఎక్కువ శాండ్విచ్ మేకర్లోనే చేస్తాను. జస్ట్ ఫ్యూ మినిట్స్లోనే ఇదిగోండి మన యమీ యమీ చీజీ వెజ్ శాండ్విచ్లు అయితే రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీగా ఉంటాయి, పచ్చియే వేసినా సరే మనకి ఈజీగా బాయిల్ అయిపోతాయి కదంటే కుక్ అయిపోతాయి ఆ వేడికి. సో టేస్ట్ విషయంలో మీరు అస్సలు భయపడాల్సిన పని లేదు పచ్చి వేసామే అని చెప్పి, చాలా టేస్టీగా ఉంటాయి, ఇంట్లో అందరికీ కూడా ఇష్టమే. అండ్ ఈవినింగ్ పూట త్వరగా చేసేయడం బెటర్ అట్లాంటివి, ఎందుకంటే చాలా ఫిల్లింగ్ ఉంటుంది అది. ఇంకా నెక్స్ట్ రాత్రి వరకు డిన్నర్లు పనులు అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ పిల్లల కోసం నేను మిల్క్ పౌడర్ రెడీ చేస్తున్నాను అండి. మిల్క్ పౌడర్ అంటే మిల్క్లో మిక్స్ చేసుకునే పౌడర్ని రెడీ చేస్తున్నాను అనమాట. మనకి జనరల్గా బయట షాప్స్లో చాలా రకాల పౌడర్స్ అవైలబుల్గా ఉంటాయి, హార్లిక్స్, బూస్ట్లు, బోర్నవిటాలు ఇట్లాంటివి చాలా రకాలు ఉంటాయి. బట్ అవేవి నేను పిల్లలకి పాలల్లో మిక్స్ చేసి వేయనండి, పిల్లల కోసం అని ఒక ప్రోటీన్ పౌడర్ రెడీ చేస్తాను అనమాట. ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను షేర్ చేశాను, అన్ని రకాల నట్స్ అండ్ సీడ్స్ అన్నీ కలిపి, అంటే డ్రై ఫ్రూట్స్, పూల్ మక్కన, బాదం, కాజు, పిస్తా, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇట్లాంటివి అన్నీ అనమాట, అన్ని రకాల నట్స్ అండ్ సీడ్స్ని కలిపి ఒక పౌడర్ రెడీ చేసుకుని అదే మిల్క్లో మిక్స్ చేసిస్తాను. సో దీని గురించి క్లియర్ వీడియో కావాలి అనుకుంటే నేను ఆల్రెడీ మీ టాక్స్లో పోస్ట్ చేశాను, ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా, ఒకసారి చెక్ చేసేయండి. ఎందుకంటే ఇది పిల్లలకి చాలా బలవర్ధకమైన ఫుడ్ అనమాట, అండ్ మనం కూడా ఎటువంటి గిల్ట్ లేకుండా హ్యాపీగా వాళ్ళకి ఇవ్వచ్చు. ఒక హెల్దీ మిల్క్లో మిక్స్ చేసుకునే డ్రింక్ ఇస్తున్నాము అని చెప్పి, టేస్టీగానూ ఉంటుంది అట్ ద సేమ్ టైం హెల్దీగా కూడా ఉంటుంది. ఎందుకంటే బయట దొరికే వాటిల్లో మీరు ఎప్పుడైనా ఇంగ్రీడియంట్స్ చూస్తే దాంట్లో మనకు తెలియని పేర్లు అండ్ యాడెడ్ షుగర్స్ లాంటివి చాలా ఉంటాయి. సో మనకి మనమే రెడీ చేసుకునేటప్పుడు ఏంటంటే మనం అందులో ఏమేమి వేస్తున్నాం అన్నది మనకు తెలుస్తుంది కాబట్టి, అండ్ వాటి వల్ల ఏ బెనిఫిట్స్ ఉన్నాయన్నది మనకు తెలుస్తుంది కాబట్టి ఇంకా సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది అన్నమాట. మనకి గిల్ట్ ఫ్రీగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలకి ఏదైనా హెల్దీగా పెడుతున్నాము అన్నప్పుడు ఒక మదర్గా మనకి చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట ఆ ఫీల్. సో అందుకని నేను అప్పుడప్పుడు ఇలాగా వాళ్ళ కోసం మిల్క్ పౌడర్ రెడీ చేసి పెడతా. అది ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనం స్టోర్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనం రోస్ట్ చేసుకొని మిక్స్ చేసుకుంటాం కాబట్టి అందులో మనము కొన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చు. అండ్ దట్టు మనం ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లాంటివి కూడా ఏమీ వాడము. బయట అయితే మనకి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ కలర్స్ ఉంటాయి, షుగర్స్ ఉంటాయి, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, యాసిడిటీ రెగ్యులేటర్స్ ఉంటాయి, ఇట్లాంటివి చాలా ఉంటాయి. బట్ ఇంట్లో చేసుకునేటప్పుడు అవి ఏమీ వేయం కాబట్టి
ఆటోమేటిక్గా వీటన్నిటిని పిల్లలకు కొంచెం దూరం పెట్టినట్టే అనమాట. అండ్ స్వీట్నర్గా కూడా ఇక్కడ మనము షుగర్ లాంటివి కాకుండా పట్టిక బెల్లం లాంటిది వాడచ్చు, లేదంటే డ్రై ఫ్రూట్ డ్రై ఖర్జూరం పౌడర్ లాంటివి వాడచ్చు. సో ఇక్కడ నేను స్వీట్నెస్ కోసము పట్టిక బెల్లమే వాడుతున్నాను. ఈ పటిక బెల్లం కూడా చిన్న చిన్న క్రిస్టల్స్లో వస్తాయి చూడండి, అవి యూజ్ చేయకూడదు, అవి మళ్ళీ షుగర్ క్రిస్టల్స్ అయ్యాయి అనమాట. అట్లా కాకుండా ఇలా పెద్ద పెద్ద క్రిస్టల్స్లా వస్తాయి కదా, ఇట్లాంటి పటిక బెల్లం యూజ్ చేయడం బెటర్. పటిక బెల్లం ప్లేస్లో బెల్లం పౌడర్ కూడా యూజ్ చేయొచ్చండి. బట్ బెల్లం పౌడర్ యూజ్ చేసినప్పుడు పొయ్యి మీదే పాలు ఉన్నప్పుడు మనం ఆ పౌడర్ వేస్తే ఒక్కొక్కసారి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని అట్లా కాకూడదు అని అనుకుంటే పటిక బెల్లం బెటర్ అనమాట. ఇది కూడా నేను ఎక్కువ క్వాంటిటీ వేయను, అంత మిల్క్ పౌడర్కి జస్ట్ కొద్దిగా యాడ్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఎక్కువ స్వీట్గా యాడ్ చేసి అలవాటు చేసినా తక్కువ స్వీట్గా ఇచ్చినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, పిల్లలకి అంతగా నచ్చదు. సో అందుకని పాలను ఎప్పుడు ప్లెయిన్ పాలే ఇస్తూ ఉంటాను నేను, అందులో ఎటువంటి స్వీట్నర్ యాడ్ చేయకుండా. సో అందుకని దీనిలో యాడ్ చేసిన ఈ కొంచెం పట్టు బెల్లం కూడా వాళ్ళకి మంచిగా ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ ఇందులో నేను డ్రై ఫ్రూట్స్ లైక్ ఖర్జూర అవి కూడా యూజ్ చేశాను కాబట్టి ఆ స్వీట్నెస్ సరిపోతుంది. సో ఇదిగోండి, ఇలాగా మొత్తం ఒక మెత్తటి పౌడర్ లాగా రెడీ చేసేసుకున్నాను. మరీ మెత్తటి ఫైన్ పౌడర్ కాదు, అక్కడక్కడ చిన్న చిన్నగా పలుకులు ఉన్నా బాగుంటుంది. ఈ పౌడర్ని కావాలనుకుంటే మనము కొన్ని స్వీట్స్లలోనూ స్మూదీస్లో వాటిల్లో కూడా వేసుకోవచ్చు, మనం రెడీ చేసుకునే మిల్క్ షేక్స్లో వాటిల్లో కూడా వేసుకోవచ్చు, టేస్ట్కి టేస్ట్ అండ్ అలాగే హెల్త్కి హెల్త్ కూడా. అండ్ ఇది రెడీ చేసుకోగానే వెంటనే డబ్బాలో వేసి పెట్టేసుకోకుండా ప్లేట్లో వేసి కొద్దిగా ఆరనివ్వాలి, ఎందుకంటే మిక్సీలో మనం పట్టినప్పుడు కొద్దిగా వేడి వస్తుంది కదా. సో అదంతా చల్లారిపోయిన తర్వాత అప్పుడు మనం బాక్స్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే ఒక కొద్ది క్వాంటిటీ బయట ఉంచుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రిజర్వేటివ్ లేకపోయినా సరే చాలా రోజులే ఉంటుందండి. నాకు ఇద్దరు పిల్లలు కాబట్టి కొద్దిగా నేను రెండు బాటిల్స్ నిండా చేసి పెట్టుకుంటా, ఒకటి బయట ఉంచుకొని ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా, ఒకటి అవ్వగానే ఇంకోటి మళ్ళీ తీస్తా అనమాట. సో ఇది పిల్లలకే కాదు, నేను కూడా తాగుతూ ఉంటా పాలల్లో వేసుకొని. సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. సో అదండి ఇవాళ నా వీడియో, నా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మీరు కూడా బాన్సు ట్రై చేయాలనుకున్నా లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అలాగే ఈ డ్రై ఫ్రూట్ ప్రోటీన్ పౌడర్ ట్రై చేయాలనుకున్నా లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేసేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్, సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.